श्री वरलक्ष्मी नमो नमस्ते, श्री महालक्ष्मी नमो नमस्ते, श्री वरलक्ष्मी नमो नमस्ते, श्री महालक्ष्मी नमो 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 नमो। शंख चक्र गदा पद्मधारिणी सुंदर सुवर्ण मणिमय भूषिणी, सुंदर सुवर्ण मणिमय भूषिणी। कृष्ण जय रंग रंग नुवु ओक दोंग इंटी दोंग चिलिपि चंटी दोंग चिन्नी कृष्णुडल्ले दोचुकुन्न दोंग वेतिकि वेन्नलेन्नु मिंगिनावु अवलीलगा रंग 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 नुवु ओक दोंग रंग रंग पुट्टी पाल चट्टी पट्टी तूटु कोट्टी नोट पेट्टी नट्टी चंटी दोंग रंग रंग चीर कोंगु पट्टी सिग्गु कोल्लगोट्टी गुट्टु बयट पेट्टी सुब्बरंगा रंग रंग गोकुल नाडिनावु नडेरा सलीला इपुडी गोला इला लीला एला गोपाल बाल रंगा रंग रंगा। ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12వ అసల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహువారం లేదా శుక్రవారం శ్రీకృష్ణాష్టమి శుభదినం, ఈ సందర్భంగా 12వ అసల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీకృష్ణాష్టమి విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని శ్రావణ వైభవం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12వ అసల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి, చాలా విశేషమైనటువంటి శుభదినం. శ్రీకృష్ణ అష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగించి గ్రహశాంతిని పెంపొందింపజేస్తుంది, విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన స్మరణ పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గ్రహశాంతిని పెంపొందింపచేస్తాయి, ఐశ్వర్యప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి,
సుక్షేత్ర స్థితి, మిత్రుడైనటువంటి కుజుడితోటి యుతి, అలాగే శత్రువైనటువంటి శుక్రుడితోటి యుతి ఉంది. ఇది అధికారాన్ని కలిగిస్తుంది, చక్కటి యోగాన్ని కలిగిస్తుంది, స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు అత్యుత్తమ ఫలితాన్ని కలిగించి ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ముద్దుగారి చూడదమ్మా మోహన మురారి వీడి, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే. శ్రీకృష్ణాష్టమి లేదా గోకులాష్టమి యొక్క విశిష్టత ఏమిటో శ్రావణ వైభవం అనే శీర్షికలో తెలుసుకుందాం. నమస్తే స్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే, శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే. ధర్మాన్ని అనుసరించినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరాముడు, అయితే ఆ ధర్మాన్ని ముందుండి నడిపించినటువంటి పరబ్రహ్మ చైతన్యమే శ్రీకృష్ణుడు. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం మితిమీరినప్పుడు నాకు నేనుగా అవతరిస్తాను, సత్పురుషుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సుస్థిరతకు ప్రతి యుగంలో అవతరిస్తానని భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది. శ్రీకృష్ణుడు ధర్మాన్ని అవలంబించి ధర్మ సంస్థాపన చేశాడు. తన మూర్తిమత్వంతో ఆరాధన ఆదర్శ భావాల్ని సువ్యవస్థితం చేశాడు. చీకటి గదిలో ఆవిర్భవించినటువంటి అనన్య సామాన్యమైనటువంటి అనంత దీప్తి శ్రీకృష్ణుడు. భగవద్గీతను బోధించి జాతికి ఆదర్శుడు అయ్యాడు. మానసిక భీతి ఏర్పడినప్పుడు కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనారజిష్టమ స్వర్గమ కీర్తికరమర్జున అనే శ్లోకం మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేసి విజయాన్ని కలిగిస్తుంది. తరతరాలకు స్ఫూర్తిదాత శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తిత్వ వికాస పురుషుడిగా, అభ్యుదయవాదిగా, రసజ్ఞమూర్తిగా భిన్న కోణాలని ప్రకటించాడు. ఉదాత్తమైనటువంటి జీవన విలువలతో ఆదర్శ వ్యక్తులై జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలనేదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశం. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ అత్యంత శుభ ఫలితాన్ని కలిగించుగాక. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని పెంపొందింపజేస్తుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు బాలకృష్ణుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి వెన్నని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి.
గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవి చూస్తారు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు మాత్రం పరిష్కారాలు లభిస్తాయి, భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, మానసిక భీతి దూరం అవుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మురళీకృష్ణుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించి పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, గృహ విషయాల్లో కూడా సఖ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టగలుగుతారు, మానసిక ధైర్యం ఏర్పడుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి నిర్ణయాలు విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంపొందింపచేస్తాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు వేణుగోపాలకృష్ణుణ్ణి మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, ఆర్థిక అభివృద్ధి ఆకస్మికంగా లభిస్తుంది, సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, సంభాషణల ద్వారా విభేదాలు తలెత్తేటువంటి సంఘటన లేకపోలేదు, క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు రుక్మిణీ సమేత కృష్ణ పరమాత్మని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది, స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి, నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, వేధిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వహణ నుంచి పరిష్కారాలు లభిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపజేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు గోపాలకృష్ణుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నెరవేరుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు, విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆదాయం తగ్గుతుంది, విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు చిన్ని కృష్ణుణ్ణి మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి వెన్నని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది, లాభదాయకమైనటువంటి
కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి సానుకూలత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు రాధాకృష్ణుల్ని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించి పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపజేస్తుంది. నూతన కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వేణుగోపాల కృష్ణుని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించి పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని పెంపొందింపచేసుకుంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు బాలకృష్ణుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక వ్యాకులతలు కనుమరుగవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విస్మయాలు కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు వంశీకృష్ణుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆదాయం పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని ఆకస్మికంగా పూర్తి చేయగలుగుతారు. విఘ్నాలు ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహోపయోగ కార్యక్రమాలని మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు వేణుగోపాల స్వామిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. సానుకూల పరిస్థితులు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మురళీకృష్ణుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించి వెన్నని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మి రావమ్మా, సౌభాగ్య లక్ష్మి రావమ్మా.
శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ శుభవాస్తు అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు గృహంలో పరమాత్మ స్వరూపుడైనటువంటి కృష్ణ భగవాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి. కృష్ణుడికి సంబంధించినటువంటి వివిధ అంశాలలో ముఖ్యంగా వెన్న, అలాగే పాలు, అటుకులు వీటన్నిటినీ కలిపి నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానం సర్వ సుఖాన్ని కూడాను మనకు ప్రసాదింపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కృష్ణం వందే జగద్గురు అంటూ కృష్ణ పరమాత్మను మనఃపూర్వకంగా ధ్యానం చేయాలి. భాగవతం అనేటువంటిది పఠించటం ఇంటిలో సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ మనం ఈ శ్రావణ మాసంలోనే అటు విష్ణు భగవాన్ యొక్క స్వరూపమైనటువంటి ఆ స్వామిని మనసారా ధ్యానం చేస్తూ ఉన్నాం. స్వామికి ప్రీతివంతమైనటువంటి తులసి మాలను చక్కగా అలంకరింపచేసి స్వామికి ప్రీతికరమైనటువంటి పదార్థములను నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడా భుజించడం సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణ గృహంలో అందరూ కూడాను కలిసి చక్కగా పఠనం చేయటం వలన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన దివ్యశక్తి ఆ గృహంలో ఎల్లవేళలా కూడాను వెలుగొందుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఎక్కడ విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉండి తీరుతుంది. లక్ష్మీనారాయణులతో కూడినటువంటి ప్రార్థనలు సర్వే సర్వత్రా కూడాను గృహంలో లక్ష్మీ కటాక్షానికి నాంది పలుకుతాయి. శ్రావణ శుభలక్ష్మి మన గృహంలో చక్కటి ప్రభావాన్ని చూపించేందుకు వీలుగా మనం కొన్ని నియమనిష్టల్ని పాటించడం కూడాను తప్పనిసరిగా వాస్తుశాస్త్రరీత్యా అవసరం. రాత్రిపూట భోజనాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ యొక్క తిన్నటువంటి అంట్లన్నిటినీ కూడాను శుభ్రం చేసి సరైనటువంటి స్థానంలోనే పెట్టుకోవాలి. తప్ప అలా చేయకుండా అపరిశుభ్రంగా ఉన్న గిన్నెలను రాత్రంతా కూడాను ఆ విధంగా గనక ఉంచినట్లయితే ఇంట్లో లక్ష్మీ అనేటువంటిది ఉండటం చాలా కష్టమవుతుంది. కుటుంబ సభ్యులు తాము భోజనం చేసేటువంటి ముందు అగ్నికి, ఆవుకు, కాకులకు కొంత భోజనాన్ని తీసి పెట్టాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు లభ్యపడుతుంది. అలాగే ఇల్లాలు కానీ వంట మనిషి కానీ పవిత్రతను పాటించాలి. చెప్పులతోటి ఇంట్లోకి ప్రవేశించకూడదండి. ఎప్పుడూ కూడాను సింహద్వారం ఎదుట చెప్పులు విడవటం అనేటువంటిది చాలా అనర్థదాయకం. సింహద్వారం ఎదురుగా చెప్పులు విడవకండి. చెప్పులతోనే లోపలికి రావటం కూడాను మంచిది కాదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పరిశుభ్రత అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. లక్ష్మీనారాయణ పూజ అనేటువంటిది నిత్యం కూడాను మనం ఆచరించాలి. ప్రతి ఇంట్లో కూడాను ఉదయం, సాయం, సంధ్యా సమయంలో దీపారాధన చేయటం, లక్ష్మీనారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి కీర్తనాదులు ధ్యానించడం కూడాను సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని శ్రావణ శుభవాసంశలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ లక్ష్మి కటాక్షం అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన మా ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ
వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు అనగానే అందరికీ కూడా దోగాడే కృష్ణుడు జ్ఞాపకం రాడు సుమా. అర్జునుడికి గీతబోధ చేసేటటువంటి కృష్ణుడు కానీ, గోపికా స్త్రీలతో రాసక్రీడలతో ఉండేటటువంటి కృష్ణుడు కానీ జ్ఞాపకం వస్తాడు. మెడలో చక్కటి పుష్పమాల, చేతిలో వేణువు, పెదవిపోయిన చిరునవ్వు, నెత్తిన శిఖిపించమౌళి, ఇటువంటి స్వరూపమే జ్ఞాపకం వస్తుంది. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా. ఈ స్వరూపం గుర్తుకు తెచ్చుకోవాలి అంటే కృష్ణకర్ణామృతాన్ని చదవాలి. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీ జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. అటువంటి కృష్ణుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మహాభారతం, బ్రహ్మసూత్రాలు, అఖండమైన వేదాన్ని నాలుగుగా విభజించడం, పరమాద్భుతంగా పురాణాలని అందించడం, ఇన్ని పనులు చేసినటువంటి వ్యాస భగవానులకు మానసికపరమైన శాంతి లేకుండా పోయింది. నారదుని ప్రశ్నించాడా వ్యాసుడు, ఏం చేస్తే నాకు మానసికపరమైన శాంతి లభిస్తుంది అని. పరిహార మార్గంగా నారదుడు వ్యాసుల వారికి భాగవతం రాయండి అంటూ ఉపదేశం చేశాడు. ఆ భాగవతం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అంటూ తెనుగున జగద్ధితంబుగా పోతున్నవారు మనకు అందించారు. ఆ భాగవతం అంతా కూడా కృష్ణ కథలతో ఆలవాలేటటువంటిది. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజిలతాశోభిల్లేటటువంటి కథ కదా, కృష్ణమూలము కదా ఈ కథలన్నీ కూడా. కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం కలిగించేటటువంటి వాడు కృష్ణుడు, అపరిమితమైన ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు కృష్ణుడు. కృష్ణాష్టమి వ్రతం ఈ రోజున పాటించాలి. జీవితంలో తెలియని భారం ఏదో మోస్తున్నాను, దిగులుగా ఉంది, ఏదో పెద్ద బండరాయి నా నెత్తి మీద ఉంది, కుటుంబ భారము పోషణ అంతా కూడా నేనే మోస్తున్నాను అనేటటువంటి భారంతో, బాధతో, దిగులుతో, ఆత్మన్యూనతాభావంతో, నిరుత్సాహంతో బతికే వాళ్ళందరికీ కూడా కృష్ణాష్టమి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. రా తల్లి రమ్ము తండ్రి అంటూ భాగవతంలో పోతనామాచ్యుల వారు కృష్ణ పరమాత్ముడు అందరిని ఎలా పిలిచాడో పిలిచేటటువంటి ఘట్టం ఒకటి ఉంది. అష్టమ స్కంధంలో ఆయన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి అందరినీ క్రిందికి రండి అని పిలుస్తాడు. ఆ పిలిచే సమయంలో బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా లేడంచో భయపడకుడి అంటాడా స్వామి. చరవాణి పైన గోవర్ధన పర్వతాన్ని ఇలా చిటికిన వేలిపోయిన ఎత్తి పట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని పెట్టుకున్నా, అటువంటి చిత్రపటాన్ని ఇంటిలో పూజాగ్రహంలో ఉంచి అర్చించినా, అలాంటి వారందరికీ ఒంటరితనం అన్న దిగులు దూరమవుతుంది. పరిహారాలు, పరిష్కారాలు, సూచనలు, సలహాలు ప్రాచీనులు ఎంతో విజ్ఞానాన్ని కృష్ణ కథలలో మనకు అందించారు. కృష్ణాష్టమి రోజు అత్యద్భుతమైన పరిష్కార మార్గం ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి యథోచిత రీతిన కృష్ణ పరమాత్ముడిని అర్చించి ఆ పిమ్మట భాగవతం పరమమైనటువంటి దివ్యమైనటువంటి ఆ గ్రంథాన్ని భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, మోక్షము అనే ఐదింటిని ప్రసాదించేటటువంటి భాగవతాన్ని కృష్ణ పరమాత్మకి ప్రతీకాత్మకంగా అర్చన చెయ్యాలి. చదివేటటువంటి ఆధ్యాత్మిక భావ పరంపర గల వారికి ఈ భాగవతాన్ని సభక్తిపూర్వకంగా అందచేయాలి. మనం కూడా యథాశక్తి భాగవతంలో కృష్ణ జననము అనబడేటటువంటి ఆ సర్గను పారాయణం చెయ్యాలి. ఈ రోజున ఉట్ల పండుగను కూడా ఏర్పాటు చేస్తారు. మనలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావ పరంపరలతో పాటుగా జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలు తొలగించేటటువంటి అత్యద్భుతమైనటువంటి రోజు కృష్ణాష్టమి, శ్రావణ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించేటటువంటి రోజు ఈరోజు. కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు రోహిణీ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా
తల్లీ తరపు బంధువులతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి తల్లీ తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు చిన్న పిల్లల బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ప్రత్యేకమైన దానాలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం బాలుర కుపాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దోరంబుగనీ త్రావితు తనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి చెప్పినవన్నీ నవనీత చౌర్యం మీదే చెప్తారు ఆయన ఏది చేసినా దాని వెనక ఒక సందేశం ఉంటుంది అది లీల యొక్క ఆంతరమైనటువంటి విశేషం కృష్ణుని యొక్క సారథ్యం చేత అర్జునుడు బ్రతికి బట్ట కట్టగలిగాడు ఆయన లాంటి రథసారథి లేడు ఆయన లాంటి రాయబారి లేడు ఆ రెండు పదవులను కృష్ణ భగవానుడు చేసి రెండు బిరుదులు పెట్టుకున్నాడు పార్థసారథి అని ఒకటి పాండవ దూత అని ఒకటి రెండు బిరుదునామములు ఉంచుకున్నాడు ఆయన వంటి రాయబారి లేడు ఆయనలా మాట్లాడగలిగిన నైపుణ్యం ఉన్నవాడు లేడు ఆయన వంటి జ్ఞాని లేడు ఆయనలా సారథ్యం వహించగలిగినటువంటి వాడు లేడు స్నేహం అంటే ప్రాణం పెడతాడు ఆ కుచేలుడు కనపడితే దూకి మంచం మించి గబగబా వచ్చి ఎదురొచ్చి స్వాగతం చెప్పి కౌగలించుకుని గోదానం చేసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలమీద చల్లుకుని గంధం రాసి తాళవృంతంబు విసరి ఆయనకి భోజనం పెట్టి కౌగలించుకుని గురువు గురించి ప్రస్తావించి ఐశ్వర్యమిచ్చి సాగనంపినటువంటి మహానుభావుడు ఆయన ఎంత గొప్పగా ఎన్ని రంగాలలోనో పాత్ర పోషించాడు అందుకే కృష్ణ భగవానుణ్ణి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఇష్టపడతారు పరిపాలనా సామర్థ్యం కానీ వ్యూహరచనలో కానీ యుద్ధాన్ని నిర్వహించడంలో కానీ సలహా చెప్పడంలో కానీ ధర్మాన్ని నిలబెట్టడంలో కానీ అధర్మాన్ని పీచమణచడంలో కానీ నిర్ణయాన్ని చేయడంలో కానీ సంగీతం పాడడంలో కానీ వేణువుని వాయించడంలో కానీ రాయబారంలో కానీ సారథ్యంలో కానీ ఆయనని మించిన వాడు లేడు ఆయనని విడిచిపెట్టిన రంగం లేదు భగవంతుణ్ణి తలుచుకుంటే చాలు గోపనాథు గారు దాశరథీ శతకం చేస్తూ అంటాడు హరునకువ విభీషణన కద్రిజకుం తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నాడు కృష్ణ భగవానుడు చేసినటువంటి లీలలన్నిటిలోకి చాలా గొప్ప లీలలుగా కీర్తింపబడినటువంటివి చోరలీల జారలీల ఆయన చౌర్యం చేశాడు అదొక లీల పెద్దవాడైపోయినటువంటి కృష్ణలీలల కన్నా బాలకృష్ణుడి లీలలు తొందరగా మనసుని హత్తుకుంటాయి మనస్సు పరమచించలంగా ఉంటుంది పరమచించలమైనటువంటి మనస్సుని మనంత మనంగా ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క పాదార విందముల యందు నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు కానీ కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే భాగవతం చదివితే మన ప్రయత్నం లేకుండా ఆ లీల యొక్క అంతరార్థం తెలియనివ్వండి తెలియకపోనివ్వండి మన మనసుని కృష్ణ భగవానుడే దొంగిలిస్తాడు అందుకే ఆయన నవనీత చోరుడు నవనీతము అంటే అప్పుడే తీసిన వెన్న దొంగిలిస్తూ ఉంటాడు అందుకే యశోద దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి గోపకాంతలందరూ చెప్పినది శ్రీకృష్ణుని యొక్క దుందుడుకు చేష్టితములుగా నవనీత చౌర్యాన్నే చెప్తారు ఆయన ఏ చౌర్యం చేసినా లీలలో వేటిని చేసినా అవి అంతరార్థాలతో మన మనసుని సంస్కరించగలిగినవై ఉంటాయి దూది ఎంత పర్వతాలుగా పడి ఉంటే ఏమి ఒక్క నిప్పు నిరుసు పడితే చాలు కాలిపోతుంది ఒక్కసారి కృష్ణపాదార విందముల యొక్క స్పర్శ మనసుకి తగిలిందా
ఆ మనసు ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పాపముల నుండి విముక్తమవుతుంది. అందుకే ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి లీలలు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. బాహ్యంలో చూస్తే మనసుని అంత హత్తుకుంటాయి. కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ అత్త కోడలు వెన్న తీసి ఎవరికైనా పెట్టవలసి వస్తుందేమోనని ఎవరికీ కనపడకుండా వెన్నకుండలన్నింటినీ ఉట్టిలో పెట్టి పైన కట్టేశారు. కృష్ణుడు రానే వచ్చాడు. రాత్రి తలుపు తోసుకున్నాడు, ఇంట్లోకి వచ్చాడు, కట్టినటువంటి ఉట్టి దగ్గరికి ఎక్కాడు, కిందకి దింపాడు, వెన్న తాను తిన్నాడు, తన స్నేహితులకందరికీ పెట్టేశాడు. వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు తొందరగా నిద్రలేచి ఉట్టిలో ఉన్న వెన్నకుండలు దింపి చూసుకుంది. వెన్న కనపడలేదు. పరుగు పరుగున కోడల దగ్గరికి వచ్చింది. ఆ కోడలు మూతికి రాసినటువంటి వెన్న చూసింది. చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓసి ముచ్చా రాత్రి నువ్వు తిన్న వెన్న అని అత్తగారు కొట్టింది. ఏదో దుందుడుకుతనంతో చేసినటువంటి చేష్టితం కాదు. అత్తగారు కోడలితో కలిసి చెయ్యవలసినది ఏది అంటే, ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు, భాగవతులు వచ్చినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి మర్యాద చేసి సపర్య చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి వాళ్ళకి కడుపు నిండా పదార్థాన్ని పచనం చేసి పెట్టాలి. అథవా ఒక్క గ్లాసుడు మజ్జిగో పాలు అయినా ఇవ్వాలి. గృహస్థాశ్రమంలో ఉన్నదే అలా తరించడానికి అతిథి దేవోభవ అని. వచ్చిన వాళ్ళకి పెట్టకుండా ఏదీ లేదన్నట్టుగా ఉట్టి మీద దాచుకుంటే ఇలా బ్రతకడానికి కాదు అత్తా కోడళ్ళు. వచ్చిన వాళ్ళని ఆదరించడానికి లేనినాడు నువ్వు ఎంత గుప్తంగా దాచుకున్నా సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అని. ఆ ఈశ్వర్యం అలాగే నశించిపోతుంది సుమా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది చెప్పడానికి ఆయన కోడల మూతికి వెన్న రాస్తాడు. మంగళం జయ మంగళం
Thank you.